Hi Andy, welcome to Shresh Kitchen. Nenu mee Sunita. Ee roju mana recipe chicken fry. Chala easy ga, simple ga, kottaga vanta nerchukune vallaina ee chicken fry ni chakkaga cheseyachchu. Okasari ila kanaka fry chesukuni tinte malli malli ilane cheyal anipinchenta ruchiga flavor gaani taste gaani anta baaguntundi. Mari dinni ela tayar cheyalo aa process ento ee video lo chuseddam. Munduga 1/2 kg chicken teeskunnanu. Deenlo కొద్దిగా salt వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు వేగనిచ్చి కడిగి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. చికెన్ నుండి వాటర్ వస్తుంది. దీన్ని మధ్య మధ్యలో తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ సాల్ట్ రుచికి తగినంత వేసుకుని బాగా కలిసేలా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు అడుగు పట్టినట్టు ఉంటే కొద్దిగా వాటర్ చల్లుకుని ఫ్రై చేసుకోవచ్చు. చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు కాస్త మందంగా ఉన్న కడాయిలో చేస్తే మాడకుండా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 4 యాలుక్కాయలను మరీ మెత్తగా కాకుండా ఇలా కాస్త కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. దీనిలోనే కాస్త కరివేపాకు వేసి కలుపుతూ ఫ్రై చేయాలి. 3-4 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దంచిన యాలుక్కాయలు కరివేపాకు వేసి ఫ్రై చేస్తుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. కాస్త అడుగుపట్టినట్టు అనిపించినా ఈ మసాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న మసాలాని రైస్లో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా ఈ చికెన్ ఫ్రైని ఈజీగా చక్కగా చేసేయచ్చు. ఇలా ఉల్లిపాయ నిమ్మకాయ చెక్కతో గార్నిష్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. ఒకసారి ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్లకు టేస్ట్ చూపించండి, చాలా బాగుంది అని తప్పకుండా అంటారు. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.